మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి కేసీఆర్ రాష్ట్రం సాధించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుటూత్ వీరన్న, మండల అధ్యక్షులు నన్న రమణ, టౌన్ అధ్యక్షులు విద్యాసాగర్, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీళ్లు నియమకాలు మరి తెలంగాణకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి పథకాలు చేపడతారు. మరి 24 గంటల కరెంట్ అయితేంది, రైతు బంద్ అయితేంది, రైతు బీమా అయితేంది, వృద్ధాప్య పెన్షన్ అయితేంది, వితంతు పెన్షన్ అయితేంది, వికలాంగుల పెన్షన్ అయితేంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి మరొక కొత్త పథకం దళిత బంధు పథకం, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని పథకాలు వేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలో ముందుంచి మరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మనకి నీళ్లు నియామకాలు అన్నీ కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తోని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. అట్లాంటి మరి అభివృద్ధి మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటున్నాం కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని చెప్పేసి కూడా దేశంలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.